हाय हेलो प्रिटी स्कॉट्स चैनल की स्वागतम। ई रोज़ु वीडियोलो ना पर्सनल वेट लॉस जर्नी आफ्टर डेलिवरी तर्वाता ए विधंगा सागिंदो वेट लॉस अय्याना लेदा మీరు ఇప్పుడు నన్ను చూస్తే వెయిట్ లాస్ అయ్యానే అని అనుకుంటారు। కాకపోతే ఒక సర్టెన్ గోల్ టైం లో అయ్యానా, ఏ విధంగా అయ్యానో, ఈ పొట్ట నాది ఫ్లాట్ గా ఎలా ఉందో, ప్రెగ్నెన్సీ అప్పుడైనా ఎలాంటి డెలివరీ మార్క్స్ పొట్ట మీద పడకుండా జాగ్రత్తలు వహించుకుంటూ వెయిట్ లాస్ అయ్యేటట్టు ఏ విధంగా మార్చుకున్నానో, చిన్న చిన్న ప్రొసీజర్స్ గాని స్టెప్స్ గాని లేకపోతే చిట్కాలు అనుకోండి ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నాను। ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలనే దృఢ నిశ్చయం కానీ అవ్వాలనే కోరిక ఉందో ఈ వీడియోని తప్పకుండా చూడండి। ప్రెగ్నెన్సీ అప్పుడు నా వెయిట్ 57 కేజీస్, సో సన్నగానే ఉన్నాను। డెలివరీ రేప్ అవుతుంది అనే అప్పుడు ఇవాల నా వెయిట్ చెక్ చేసుకుంటే 72 కేజీస్ ఉన్నా, సో టోటల్ 15 కేజీస్ దాదాపు పెరిగాను। మినిమం గా అయితే 12 కేజీస్ పెరగాలంట। प्री प्रेग्नेंसी नुंडी डेलीवरी अय्येंत वरकु 12 केजीस पेरगाली। सो कोंतमंदी 20-25 कूडा पेरुगुतारू। चूस्तुन्न फोटोस प्रेग्नेंसी अप्पुडुवी 7th 8th 9th मंथ लोवी। वेट गेन प्रेग्नेंसी द्वारा अवुतारू, करेक्टे, अदंता अव्वाली कूडा, बेबी की मंचिदी मदर की मंचिदी। काकपोते डेलीवरी अयिन तर्वात मरी एदैते वेट गेन चेसुकुन्नामो అంతే వరకు ఆ వెయిట్ ని లాస్ చేసుకోవాలి కదా। ఆ గోల్ ని పెట్టుకునే సమయంలో మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా, ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకుంటున్నామా? నేనైతే ఒక టైం పీరియడ్ పెట్టుకున్నా। మా బాబు 1 ఇయర్ వచ్చేంత వరకు, అంటే ఫస్ట్ బర్త్డే అయ్యేంత వరకు నేను నా ఒరిజినల్ వెయిట్ కి వచ్చేసేయాలి। నాకు నార్మల్ డెలివరీ అయింది। విత్ ఇన్ 1 వీక్ లోనే నా పనులు, నేను చిన్న చిన్న పనులు ఇంటికి సంబంధించినవి బేబీకి సంబంధించినవి చేశాను। ఇది డెలివరీ అయి 15 డేస్ తర్వాత దిగిన ఫోటో, చూస్తున్నారు కదా ఎంత చెబ్బీగా గుండ్రంగా తయారయ్యానో। మరి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను చేసింది హనీ విత్ వామ్ వాటర్ లో ఒక లెమన్ వేసుకొని తాగాను। అది కూడా 1 లీటర్, కంపల్సరీగా 1 లీటర్ అయితే తాగేదాన్ని। ఇప్పటి వరకు కూడా నేను తాగుతాను, వాడికి కూడా తాగిపిస్తా, కాకపోతే లెమన్ యాడ్ చేయను, హనీ యాడ్ చేస్తాను। సో అదొక ఎనర్జీ బూస్టర్ లాగా అనిపిస్తుంది। మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్స్క్రీషన్ ద్వారా ఈజీగా వెళ్ళిపోతుంది। సో పొద్దున్నే మనం బాత్రూమ్ కార్యక్రమాలు అయిపోతే మనం డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటాం అనేది నా అభిప్రాయం। ఫస్ట్ ఆ పని చేసేదాన్ని, గంట అయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేదాన్ని। వాడు పడుకునే దాన్ని బట్టి నేను లేచి నా టైంని షెడ్యూల్ చేసుకున్నాను। సో ఎవరైనా సరే వాళ్ళు చేయాలనుకుంటే మీ పిల్లల పడుకునే టైమింగ్స్ని బట్టి మీ టైంని షెడ్యూల్ చేసుకోండి। మా వాడు పొద్దున 9:30కి అలా లేచేవాడు। సో 8:30కి నాకు ఖాళీయే దొరికేది టైము। 8 to 8:30 ఎక్సర్సైజ్ చేసేదాన్ని। ఫస్ట్ ఒక 15 డేస్ చాలా కష్టమైంది। నేనే పుష్ చేసుకుంటూ హీరోయిన్స్ ఫొటోస్ చూసుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ బాడీని మెయింటైన్ చేసుకుంటూ సినిమాలు కానీ సీరియల్స్ కానీ టీవీ షోస్ కానీ చేస్తున్నారు। సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎక్సర్సైజెస్ చేశాను। ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, ఇది ఇంట్లో చేసుకున్న నా ఎక్సర్సైజ్, దాన్ని బట్టే వెయిట్ లాస్ అయిన బాడీ అనమాట। ఒకటే రకమైన ఎక్సర్సైజ్ కాకుండా రకరకాల ఎక్సర్సైజెస్ డే వైజ్ మార్చేదాన్ని। దీంతో పాటు మెడిటేషన్ చేసేదాన్ని। మెడిటేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, మార్నింగే చేయాలని ఏం లేదు, మార్నింగ్ కన్వీనియంట్ టైం ఉంటే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। సో మళ్ళీ వాడు స్నానం చేసి పడుకుంటాడు కదా, అప్పుడు మెడిటేషన్ చేసేదాన్ని। ఒక 10 minutes జస్ట్ ఇలా కూర్చొని నా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసుకునేదాన్ని। డిఫరెంట్ ఆలోచనలు వచ్చేవి, సరే వస్తూనే ఉంటాయి, అది కామనే। అట్లీస్ట్ 10 minutes అయితే అలా ఉట్టినే కూర్చునేదాన్ని, నాకు నేను టైం ఇచ్చుకునేదాన్ని। ఇంకా వాకింగ్ సంగతికి వస్తే అది కూడా చేసేదాన్ని। ఎప్పుడంటే లంచ్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes, రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఒక 10 minutes, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 10 minutes, సో టోటల్ 30 minutes అయిపోయింది వాకింగ్। 30 minutes వాకింగ్, 30 minutes ఎక్సర్సైజ్, సో 1 hour నాకు నేను టైం కేటాయించుకుంటూ నా బాడీ వెయిట్ తగ్గాలనే కోరికతో ఆ టైంకి తగ్గాలనే దృఢ నిశ్చయం పెట్టుకొని నా జర్నీని అలా స్టార్ట్ చేశాను। ఈ ఫోటోస్ మా బాబు 9th మంత్ రాకముందు దిగినవి. వాడికి ఇంకా అప్పటికి గుండు కాలేదు. సో అందుకే అంత స్పెసిఫైడ్ నంబర్ చెప్పాను. అప్పటికే గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతూ వస్తున్నా. ఇంకా ఫుడ్ సంగతికి వచ్చేసరికి నేను ఒక్కటే ప్రామిస్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి రకమైన స్వీట్స్ కానీ షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఎస్పెషలీ వైట్ షుగర్ అయినా బ్రౌన్ షుగర్ అయినా ఏదైనా సరే అస్సలు వాడొద్దు, తినొద్దు, ముట్టద్దు అనే గోల్ పెట్టుకున్నాను. 9th మంత్ డెలివరీ వచ్చేసరికి షుగర్ లెవెల్ అనేది చాలామంది దాంట్లో వస్తుంది. షుగర్ లెవెల్ లేకుంటే నా ఫుడ్లో నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో ఆ 9 monthsలోనే నాకు తెలిసింది. మరి డెలివరీ అయిన తర్వాత 2.5 months ఖాళీగా ఉన్నాను. అంటే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసే ముందు రోజు నేను ఒక రోజు మొత్తం నాకు ఇష్టమైన చాక్లెట్స్, మిల్క్ షేక్స్, కప్ కేక్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్, రకరకాలవి నాకు ఇష్టమైనవి తెచ్చుకొని మరి ఒక రోజు మొత్తం అవే తినుకుంటూ కూర్చున్నాను. అన్నం లేదు, ఫ్రూట్స్ లేదు, వెజిటేబుల్స్ లేదు, చపాతీ లేదు, దోశ లేదు, ఏ ఫుడ్ లేదు. మొత్తం దాని మీదే ఆ ఒక్క రోజు బతికాను. 9 నెలలు ఎలాంటి స్వీట్ తినకుండా ఉన్నాను కాబట్టి ఆ ఒక్కరోజు మొత్తం కుమ్మేశాను. దాని తర్వాతే నేను గోల్ అనేది సెట్ చేసుకున్నాను. డెలివరీ అయిన తర్వాత స్వీట్ కార్వింగ్స్ని పూర్తిగా తీసేసానా అంటే అస్సలు లేదు. చీట్ మీల్ పెట్టుకున్నాను. వారానికి ఒక్క మీలే, ఒక్క రోజు కాదు, ఒక్క మీలే. డెలివరీ అయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మంచి న్యూట్రిషియస్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. రైస్ తీసుకోదంటారు, వెయిట్ గెయిన్ అవుతారు అని అంటారు, కానీ నేనైతే పర్సనల్గా రైస్ అయితే మంచిగా ఒక ప్లేట్ నిండా పెట్టుకొని అన్నం, పప్పు, కూర, నెయ్యి, చారు అన్నీ వేసుకొని సంపూర్ణంగా పరిపూర్ణంగా 3 meals తినేదాన్ని. దాంతోపాటు వారానికి ఒక చీట్ మీల్, ఒక మీలే సండే మధ్యాహ్నము నైటో అలా పెట్టుకునేదాన్ని. ఆ మీల్లో నాకు ఇష్టమైన స్వీట్స్ ఏవో ఒకటి తినేస్తారు. కానీ ఈ 1 week గ్యాప్ ఉంది కదా, అప్పుడు నా స్ట్రిక్ట్ డైట్ని మెయింటైన్ చేసేదాన్ని. ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ అనుకోండి, మిల్క్ అయితే కంపల్సరీ. మిల్క్లో ఇంతో అంతో షుగర్ వేసుకోవాలి. షుగర్ బదులు నేను కొంచెం హనీ వేసుకునేదాన్ని, డేట్ సిరప్ వేసుకునేదాన్ని. ఆ 2 లేకపోతే ఇంత కొంచెం బెల్లం ముక్క వేసుకొని తాగేదాన్ని. అంతేగాని షుగర్ అయితే ఆ 1 week మొత్తం అసలు టచ్ చేయను. ఆ 1 meal చీట్ మీల్ ఉంటుంది కదా సండే రోజు, ఆ రోజు అయితే నాకు ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. డైట్ అనేది ప్రాపర్గా ఇలా మెయింటైన్ చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే 15 days ఒకసారి ఉపవాసం ఉండేదాన్ని. ఒక రోజు మొత్తం అంటే ఓన్లీ ఫ్రూట్సే తినేదాన్ని. నైట్ పూట ఒకటే ఒక గ్లాసు మజ్జిగ తాగి ఒక చపాతీ కర్రీ తినేసి పడుకునేదాన్ని. ఇలా చేస్తే బేబీకి ఫుడ్ అందుతుందా అంటే ఎస్ అందుతుంది. ఫీడ్ చేస్తున్నాం, 3 పూట్ల చక్కగా తింటున్నాం, ప్లేట్ నిండా పెట్టుకొని తింటున్నాను. దాంతోపాటు రోజు ఈ 3 meals కాకుండా ఫ్రూట్స్ తినేదాన్ని, వెజీస్ తినేదాన్ని, స్నాక్ ఐటమ్స్ కూడా ఏ సమోసాలో, పావ్ బజ్జీలో ఇలా తినకుండా అవి కూడా హెల్తీగా తీసుకునేదాన్ని. సో రకరకాల ఫుడ్ ఐటమ్స్ హెల్తీగా ఉండేటివి చాలా చేసుకొని తిన్నాను. నేను నా గోల్ సాధించాను. బాబు ఫస్ట్ బర్త్డే లోపల 57 kgs రావాలనుకున్నాను, వచ్చేసాను. ఇవే ప్రూఫ్. ప్రెగ్నెన్సీ అప్పుడు పొట్ట భాగం పైన దురద బాగా పుడుతుంది అంటారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని నెయిల్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడమే. మీకు దురద పుడితే మీ పొట్ట మీద ఎలాంటి మార్క్స్ ఏర్పడకుండా ఉండడానికి చిన్న చిట్కా, పారాషూట్ ఆయిల్ లేకపోతే మీకు ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ దొరికినా మరీ మంచిది. ఆయిల్ కొంచెం 2-3 చుక్కలు చేతికి వేసుకొని ఇలా రబ్ చేసుకొని మీ పొట్ట భాగం పైన ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. దురద ఎక్కువ పుడుతున్నప్పుడు నిద్రలో కానీ మీకు తెలియకుండానే పొట్ట మీద గోకేసుకుంటూ ఉంటారు. అలా అన్కాన్షియస్గా మనం యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి ముందే ప్రికాషన్గా దురద పుట్టక ముందే ఈ ఆయిల్ని కొంచెం చేతిలో వేసుకొని పొట్ట మీద మసాజ్ చేసుకుంటూ ఉండండి మీకు టైం దొరికినప్పుడల్లా. ఇది చేయాల్సింది డెలివరీ కన్నా ముందు. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత పొట్ట భాగం తగ్గించాలంటే కాటన్ శారీ వాడాలి. నా దగ్గర ప్రస్తుతానికి అది లేదు కాబట్టి టవల్ చూపిస్తున్నాను. కాటన్ టవల్తో పొట్ట భాగం ఎక్కువ లూజ్ ఇక్కడే ఉంటుంది కదా, సో దాని తగ్గట్టు మనం వెడల్పు తీసుకోవాలి. కాటన్ శారీని ఈ మందమైన ఇలా తీసుకోవాలి. తీసుకొని కాటన్ శారీతో ట్రై చేయాలి, కాటన్ టవల్తో కాదు. నా దగ్గర లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇలా ముడివేసి గట్టిగా గట్టిగా అంటే గట్టిగా ఇలా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఈ ముడి విడిపోకుండా ఉండడానికి 2వ ముడి కూడా వేయండి. వేసి అమ్మ ఈ ఎక్స్ట్రా టవల్ని ఇక్కడో ఇక్కడో ఎక్కడో పెట్టేసుకోండి. ఈ టవల్ ఎప్పుడు పొట్టకి కట్టుకొనే ఉండాలి. అన్లెస్ మీరు స్నానం చేస్తున్నప్పుడే దీన్ని తీసేయాలి. ఒక 2 రోజులకు ఒకసారి టవల్ కాటన్ శారీ మార్చుతూ ఉండండి. ఇంకొకటి తినే అప్పుడు ఏ మీల్ చేసినా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ మీల్ చేస్తున్నప్పుడైనా దీన్ని లూజ్ చేయండి. ఫుడ్ తినేది ఈజీగా స్టమక్ లోపలికి వెళ్ళిపోతుంది, టైట్గా అనిపించదు స్టమక్, అప్పుడు లూజ్ చేసుకోండి. మరి ఎప్పుడు మళ్ళీ టైట్ చేసుకోవాలి? తినిన 1 గంటన్నర తర్వాత మళ్ళీ టైట్ చేసుకోండి. మరీ లూజ్ అంటే ఇలా ఉండడం కాదు, కొంచెం లూజ్ అని చెప్పాను. ఇంతవరకు కొంచెం ఫుడ్ తింటున్నప్పుడు మీ పొట్ట కన్వీనియంట్గా ఉంది, టైట్గా అనిపించట్లేదు, మజిల్ స్ట్రెయిన్ అనిపిస్తున్నట్టు కట్టుకోకుండా మజిల్ లూజ్గా ఉండేటట్టు చూసుకొని ఆ ప్రకారంగా టవల్ లూజ్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ కాటన్ శారీ ఐడియాని ట్రై చేయండి. మీరే గమనిస్తారు 1.5 మంత్ కల్లా మీ పొట్ట ఎంత తగ్గిపోతుందో. ఈజీ చిట్కా, ప్రయత్నించండి, పాటించండి, మీ పొట్టని తగ్గించుకోండి. చీర పైన అయితే కట్టలేము, నైటీ వేసుకున్నప్పుడు లేకపోతే షర్ట్ ప్యాంట్ వేస్తున్నప్పుడు దాని మీద చీర గట్టి కట్టేసుకుంటే నడుము పైన పొట్ట అనేది ఫాస్ట్గా తగ్గిపోతుంది. అది ఫస్ట్ పని. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మినిమం 12 గ్లాసెస్ అయినా తీసుకునేదాన్ని. నడువుకి బెల్ట్ లాగా కాటన్ శారీ కట్టుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ డిఫరెంట్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ బేబీని పడుకునే దాన్ని బట్టి మన స్లీపింగ్ ప్యాటర్న్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ యాక్టివిటీస్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇదండి నా స్టోరీ. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ బటన్, అప్డేట్స్ ఇంకా నోటిఫికేషన్స్ కోసం వాటిని హిట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.